ఎతి పాదముద్రలు కనుగొన్నామంటూ భారత ఆర్మీ అధికారులు చేసిన వ్యాఖ్యలను నేపాల్కు చెందిన ఆర్మీ అధికారులు ఖండించారు. అంతేకాకుండా మకలు బేస్ క్యాంప్ వద్ద భారత ఆర్మీ అధికారులు కనుగొన్న పాదముద్రలు ఒక ఎలుగుబంటివని వారు స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో ఎలుగుబంటికి చెందిన పాదముద్రలు తరచూ కనిపిస్తాయని నేపాల్ అధికారులు వివరించారు. మేజర్ మనోజ్ నేతృత్వంలో 18 మంది సైనికులతో కూడిన బృందం ఏప్రిల్ 2న నేపాల్లోని మకలు పర్వతారోహణకు బయలుదేరింది. పర్వతారోహణకు వెళ్లిన తమకు మకలు బేస్ క్యాంప్ వద్ద యతి పాదముద్రలు కనిపించాయంటూ 32 అంగుళాల పొడవు 15 అంగుళాల వెడల్పు ఉన్న పాదముద్రల ఫోటోను 9 ఏప్రిల్ ఓ అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే దీనిపై తాజాగా స్పందించిన నేపాల్ ఆర్మీ అధికారులు ఆ పాదముద్రలు ఎలుగుబంటికి సంబంధించినవని తెలిపారు.